కరీంనగర్లో రేపు 10 చోట్ల కూరగాయలు అమ్మేందుకు ఏర్పాట్లు చేశామన్నారు మేయర్ సునీల్ రావు. నగరంలోని వీక్లీ మార్కెట్, రామ్నగర్, చైతన్యపురి వ్యవసాయ శాఖ మార్కెట్తో పాటు మార్తినగర్, హనుమాన్ నగర్, తిరుమల్ నగర్, టెలిఫోన్ క్వార్టర్స్, సంతోష్ నగర్ చౌరస్తాలో కూరగాయలు అమ్మకాలు చేపడతామని చెప్పారు మున్సిపల్ కమిషనర్ క్రాంతి. ఈ మార్కెట్లోనే ప్రజలు కూరగాయలు కొనాలని సూచించారు. కర్ఫ్యూ ఉన్నందున వేరే చోట్ల వెజిటబుల్ అమ్మే అవకాశం లేదన్నారు. మార్కెట్ యార్డ్లో మార్కింగ్ చేసి అమ్మకందారులు, కొనుగోలుదారులు దూరం ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. నగరపాలక సంస్థ కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా మీ అందరి యొక్క క్షేమం కోసం ఇంకొక వారం రోజుల పాటు దాదాపు 31 తారీఖు వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా గమనించాలి. గౌరవ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కలిసి ఈరోజు కొత్తగా మార్కెట్లలో కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఒక వ్యాపారస్తుడు ఏదేలో కూర్చోవాలనే మార్కింగ్ కూడా ఇచ్చాము. వ్యాపారస్తులు కూడా దయచేసి ఆ మార్కింగ్లోనే కూర్చోవాలి. కొనేవాళ్ళు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్లో మార్కింగ్లో నిల్చొని మాత్రమే కొనుక్కుంటే మీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ నగరపాలకులందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పాటించాలి. కూరగాయల రేట్లను కంపల్సరీ మార్కెటింగ్ శాఖ వారు డిసైడ్ చేస్తారు. తప్పకుండా కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి మార్కెట్ ఏరియాస్లో ఎక్కడ కూడా రద్దీ లేకుండా చాలా తక్కువ మందితో మార్కెట్స్ మనము నడిపించవలసి ఉంటుంది. కాబట్టి కొత్త మార్కెట్స్ కొన్ని మనము ఓపెన్ చేశాము. సో కరీంనగర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే అక్కడికే వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తం మార్కెటింగ్ శాఖ ద్వారా మనం ఐడెంటిఫై చేసిన మార్కెట్ లిస్ట్ వచ్చేసి వీక్లీ మార్కెట్ ఏరియా, దీంట్లో 170 మంది అమ్మకదారులు ఉంటారు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ ఏరియా, ఇక్కడ 52 మంది ఉంటారు. ఇందిరానగర్ ఆర్ ఆదర్శ్ నగర్, ఇక్కడ 36 మంది ఉంటారు. చైతన్యపురి కాలనీ 34, మెయిన్ వెజిటబుల్ మార్కెట్ 100 మంది అమ్మకదారులు ఉంటారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 100 మంది. మారుతినగర్ చౌరస్తా 6 మంది. హనుమాన్ నగర్ 15 మంది. తిరుమల నగర్ చౌరస్తా 10 మంది. టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్ 20 మంది. సంతోష్ నగర్ చౌరస్తా 11 మంది. కూరగాయల షార్టేజ్ కానీ సప్లై తగ్గడం కానీ ఏమీ ఉండదు. సో మీ ఇంటి దగ్గర మాత్రమే మీరు వచ్చి కొంటే మనకు మెయిన్ మార్కెట్ ఏరియాలో రద్దీ తగ్గుతుంది.